అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు వ్యర్థాలపై వ్యతిరేక పోరాట కార్యక్రమంలో భాగంగా కమ్మదూరు మండల కేంద్రంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలోని సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, యువఆర్డీ పద్మావతి ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రధాన వీధులలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువఆర్డీ పద్మావతి మాట్లాడుతూ, మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చునని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అనురాధ, డిజిటల్ అసిస్టెంట్ విశ్వనాథ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆనంద్, వెల్ఫేర్ అసిస్టెంట్ మహేష్, అగ్రికల్చర్ స్నేహ తదితరులు పాల్గొన్నారు. సబ్బు మాత్రమే వేస్ట్ అవుతుంది, వాళ్ళకి పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అదే అట్లా మనం ప్రతి ఇంటికి డోర్ టు డోర్ చెప్పాలన్నమాట. చెప్పాలా మళ్ళీ నో మాస్క్ నో ఎంట్రీ, మాస్క్ కంపల్సరీ ఉండాల మళ్ళీ ఎక్కడ పోయినా కానీ. మళ్ళీ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలా, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలా, మన పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉంచేటట్లు మొబైలైజ్ చేయాలి, డోర్ టు డోర్ మొబైలైజ్ చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏమంటే ఎక్కడ కానీ చెత్త దిబ్బలు ఉండకూడదు, దాన్ని పాలదోలలో మనమే.